జాతీయ జనతా పార్టీ భీమ్గల్ మరియు పట్నా కార్యకర్తలు నాయకులతో పిల్లల గంగస్వామి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు మా భీమ్గల్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి భీమ్గల్ మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి. చాలా హామీలు ఇచ్చారు మినిస్టర్ గారు, ఇదివరకు నెరవేర్చలేదు. 100 పడకల ఆసుపత్రిని మరియు బస్ డిపో అని అది నెరవేర్చకుండా వాళ్ళు ప్రశ్నిస్తున్న నాయకులని, ప్రజా సమస్యల మీద ప్రశ్నించే నాయకత్వాన్ని, నాయకులని సోషల్ మీడియాని మరీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా బీజేపీ నాయకులని బెదిరించి ఇష్టానుసారంగా మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు. ముందు ముందు ఇలా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. టిఆర్ఎస్ నాయకులకు ఉరికించి తన్నే రోజులు ముందడున్నాయి. ఇక నుంచి భీమ్గల్ మండలంలో మేము ఒకే ఉద్దేశంతో ఒక నాయకత్వంలో పనిచేస్తాము. ఆ టార్గెట్ ఒకటి, 2023లో భీమ్గల్ మండలంలో మేము అధికార పార్టీకి ధీటుగా జవాబు చెప్పి మేము లీడ్ ఇచ్చే విధంగా మేము ఇక నుంచి వర్క్ చేస్తాము. ఇక నుంచి మా భీమ్గల్ మండలంలో భీమ్గల్లో ప్రశ్నించే నాయకుల ఇంటికి ఇంకోసారి వెళ్ళిరనుకో, ఒక్కొక్కడికి బట్టలు ఊడదీసి తన్నే విధంగా మేము ముందడుంటాము. మరియు అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదు. ఎవరైతే భీమ్గల్లో రాలిస్తున్న నాయకులు, వాళ్ళు ఫస్ట్ మీ అన్న ఏ విధంగా టార్గెట్లు ఇచ్చిండో టార్గెట్లను ఫస్ట్ నెరవేర్చమను, నెరవేర్చినాక అప్పుడు మాట్లాడండి. కానీ ప్రశ్నించే నాయకులు మీ ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇక నుంచి మా భీమ్గల్ బీజేపీ మండల నాయకులు ఊరుకునే ప్రసక్తి లేదు. మీకు తగిన బుద్ధి చెప్తాం. మీకు రానున్న రోజులలో 2023 ఎలక్షన్లలో భీమ్గల్ మండలంలో మేము మెజార్టీ తీసుకొచ్చి మీకు మీ నాయకత్వానికి బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ ఆత్మీయ సంగ్రహంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై బీజేపీ. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బీజేపీతర పార్టీలతో పొత్తు గురించి ఆదివారం మాట్లాడారు. ఎన్నికల తర్వాత సరిపడనన్ని ఓట్లు దక్కించుకోలేకపోతే పొత్తు తప్పదా అని అడిగిన ప్రశ్నకు, ఇండియాలోనే మోస్ట్ హానెస్ట్ పార్టీ ఆ పని పీఎం మోడీనే సర్టిఫై చేశారని వెల్లడించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇండియన్ మోస్ట్ హానెస్ట్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని పీఎం మోడీ ప్రశంసించారు. నాపై, మనీష్ సోడియాలపై సిబిఐ పోలీస్ రేట్స్ చాలా జరిగాయి. 21 మంది ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి 400 ఫైల్స్ను పరీక్షించారు. ఏం దొరకలేదు. అవినీతి లేని పాలన మా డిఎన్ఏలోనే ఉంది అని వివరించారు కేజ్రీవాల్. ఆప్ నేషనల్ కన్వీనర్ ప్రతి ఇంటికి తిరిగి ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్లను ఓడించేలా ప్రజా సమస్యలపై పోరాడతామంటూ హామీ ఇస్తున్నారు. ఉచిత కరెంట్ మొదలైనవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ కూడా చెప్పింది. కాంగ్రెస్కు వేసిన ప్రతి ఓటు బీజేపీకే వెళ్తుంది. ఎందుకంటే 17 ఎమ్మెల్యేలు 15 బీజేపీకి అమ్ముడు పోయారని విమర్శించారు. एक युवा ने मेरे से पूछा कि ये तो सारी पार्टियां कहती है सर, चुनाव के पहले आप भी कह रहे हैं, दूसरी पार्टियां भी कहते हैं, हम आपके ऊपर कैसे विश्वास करें? बिल्कुल सही पूछा कि हमारे ऊपर क्यों विश्वास करें, इस टाइम तो सारे कहेंगे कि हम अच्छे अच्छा करेंगे. मैंने उनको कहा कि दिल्ली में हमने करके दिखाया, हमारा डीएनए क्या है ये आपको दिल्ली की गवर्नेंस से पता चलता है. दिल्ली में हमने ईमानदार सरकार चला के दिखाई है और वो ईमानदारी का सर्टिफिकेट खुद प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने दिया हमको कि सबसे ईमानदार पार्टी है ये देश की. मोदी जी ने मेरे ऊपर रेड कराई, मोदी जी ने मनीष सिसोदिया पे रेड कराई, सीबीआई की रेड कराई, पुलिस की रेड कराई, हमारे 21 एमएलए को गिरफ्तार किया, सारी रेड कराई उन्होंने. उनको हमारी 400 फाइलें एग्जामिन करने के लिए मोदी जी ने एक कमीशन बिठाया, एक भी गलती नहीं मिली उनको. तो सबसे ईमानदार पार्टी है आज़ाद भारत की 1947 के बाद से लेकर आज तक की सबसे ईमानदार पार्टी है. गोवा में सरकार बनेगी, ईमानदारी से सरकार चलाएंगे. తెలంగాణలో పరిపాలనా సంస్కరణల దిశగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 4 ఐఏఎస్ అధికారులతో పరిపాలనా సంస్కరణల కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి స్టాప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ కమిషనర్ శేషాద్రి అధ్యక్షత వహిస్తారు. ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య, జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ సభ్యులుగా ఉంటారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలు, మండలాల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో పని ఒత్తిడి ఏ మేరకు ఉందో గుర్తించడం, కొత్తగా ఉద్యోగ అవసరాల్ని అంచనా వేయడం ఈ కమిటీ విధి.
ఆయా ప్రభుత్వ శాఖలు తమ పనితీరు మెరుగుపరుచుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా దానిపై ఈ కమిటీ నివేదిక రూపొందించాల్సి ఉంటుంది. విఆర్ఓలు విఆర్ఏల సేవలను ఏ రీతిలో ఉపయోగించుకోవాలన్నది కూడా ఈ పరిపాలనా సంస్కరణ కమిటీ అధ్యయనం చేయనుంది. సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందన్న సీఎం కేసీఆర్ పరిపాలన సంస్కరణ పరంగానూ మరింత మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వైద్య ఆరోగ్య పురపాలక విద్య పంచాయతీరాజ్ వంటి ప్రధాన శాఖల పనితీరు మెరుగుపరచడం ఉద్యోగుల సేవల వినియోగం మౌలిక సదుపాయాల ఏర్పాటు వంటి అంశాల్లో ఐఏఎస్ అధికారుల కమిటీ తగు సూచనలు చేయాలని కేసీఆర్ నిర్దేశించారు. ఎన్నికల వేళ ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వంలో ముసలం పుట్టింది. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి హరక్ సింగ్ రావత్ పై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ డామీ వేటు వేశారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. దామిని కేబినెట్ నుంచి తొలగించాలని రాష్ట్ర గవర్నర్కు సిఫార్సు చేశారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీకి వచ్చే నెల 14న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రావత్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను కలిసినందుకు గాను ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినట్లు తెలుస్తుంది. కాగా ఆయన మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో కోద్వార్ నియోజకవర్గం నుంచి రావత్ గెలుపొందారు. 2016లో ఎన్నికల ముందు మరో 9 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరారు. 2015లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 70 స్థానాల్లో 57 సీట్లలో బీజేపీ గెలుపొందింది. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయ రంగ ప్రవేశం చేయాలని భావించిన పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ చన్నీ సోదరుడు మనోహర్ సింగ్ కు బంగపాటి ఎదురైంది. ఆశించిన విధంగా ఆయనకు కాంగ్రెస్ టికెట్ దక్కలేదు. దీంతో మనోహర్ స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్గా పనిచేసిన మనోహర్ సింగ్ తన ఉద్యోగాన్ని వదులుకొని రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధపడ్డారు. బస్సీ పథానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున టికెట్ ఆశించారు. అయితే తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ బస్సీ పథానా సిట్టింగ్ ఎమ్మెల్యే గురుప్రీత్ సింగ్ జీపీకే టికెట్ ఖరారు చేశారు. ఒక కుటుంబం ఒకే టికెట్ నిబంధనలో భాగంగా మనోహర్కు టికెట్ దక్కనట్లు తెలుస్తుంది. కాగా సోదరుడు సీఎం చరణ్జీత్ ఈసారి కూడా చౌంకర్ సాహెబ్ నుంచి బరిలో దిగనున్నారు. అయితే టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన మనోహర్ సింగ్ స్వతంత్రంగానే ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార కాంగ్రెస్ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 86 మంది అభ్యర్థులతో తొలి జాబితాను శనివారం మధ్యాహ్నం ప్రకటించింది. పిసిసి అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధు అమృత్సర్ తూర్పు నుండి పోటీ చేయనున్నారు. అలాగే ఇటీవల కాంగ్రెస్లో చేరిన ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ సోదరి మాలవికా సూద్కు మేఘా అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టికెట్ ఆశించి బంగపడిన పలువురు నేతలు పార్టీ మారుతున్నారు. మరికొందరు తీవ్ర ఆగ్రహానికి గురై స్నేహితులు సన్నిహితుల మధ్య ఓర్న విలిపిస్తున్నారు. ఇదిలా ఉంటే సమాజ్వాదీ పార్టీకి చెందిన ఆదిత్య ఠాకూర్ అనే నేత ఏకంగా ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. లక్నో ఊర్లోని పార్టీ కార్యాలయం ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. సమీపంలోనే ఉన్న పోలీసులు వెంటనే వచ్చి ఆయన్ను అడ్డుకున్నారు. పార్టీ అభ్యర్థిత్వం కోసం 5 ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని అప్పటి నుంచి అన్ని ఏర్పాట్లు చేసుకున్నానని ఠాకూర్ బోర్న విలపించారు. 5 ఏళ్లుగా ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేశానని తెలిపారు. 5 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేశా, అలాంటిది నన్ను కాదని వేరే వారికి పార్టీ టికెట్ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో నాకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ నేటితో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ వైద్యులు శాస్త్రవేత్తలు ఆరోగ్య కార్యకర్తలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ఇప్పటి వరకు కేంద్రం 156 కోట్లకు పైగా కోవిడ్ టీకా డోసులు పంపిణీ చేసింది. వ్యాక్సినేషన్లో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని ఈ ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వల్లే సాధ్యమైందని అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమర్థ నాయకత్వం అంకితభావం నిరంతరం కృషి వల్లే ప్రపంచానికి మనం ఆదర్శంగా నిలిచాం. ప్రభుత్వాలు ప్రజలు ఏకమై ఒక లక్ష్యం పెట్టుకుంటే దేశం అసాధ్యాలను కూడా సాధ్యం చేయగలదు, ఎలాంటి సవాలనైనా ఎదుర్కొనగలదు. ప్రధాని మోడీ పటిష్ట స్ఫూర్తిదాయక నేతృత్వంలో కోవిడ్పై పోరాటంలో వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ విజయవంతంగా 1 సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు సహా ఆరోగ్య కార్యకర్తలు కరోనా యోధులు పౌరులందరికీ నా అభివందనలంటూ ట్వీట్ చేశారు.